ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ ఫైనల్ ఫైట్ జరగబోతోంది. ఐపీఎల్ టైటిల్ కోసం ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఇవాళ రాత్రి తలపడబోతున్నాయి. పోటాపోటీగా జరిగే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధిస్తుందని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు. మ్యాచ్ ఫైనల్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో క్రీడా సందడి మొదలైంది. విశాఖలో ఇదంతా కూడా సందడి రెట్టింపు అవుతుంది. కొంతమంది క్రీడాకారులు ఉన్నారు, వారితో మాట్లాడి చెప్పండి, ఈరోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? మేమైతే కంప్లీట్ సపోర్ట్ ఎస్ఆర్హెచ్కే చేస్తున్నాం. అండ్ మన ఫ్రెండ్ నితీష్ కూడా ఆడుతున్నాడు, ఆడు బాగా ఆడతాడు, ఇవాళ కప్ మనం ఎలాగైనా ఎత్తుదాం అని అనుకుంటున్నామండి. అంటే కోల్కతా సంబంధించి ప్లస్ పాయింట్లు ఏంటి, అసలు మైనస్ పాయింట్లు ఏంటి? కోల్కతా ఎప్పుడు 3 స్పిన్నర్స్ ఆడుతుంది అండ్ గౌతమ్ గంభీర్ ఉన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్ అనమాట ఇప్పుడున్న ఇండస్ట్రీలో. వన్ ఐపీఎల్ ట్రోఫీ ఉంది అండ్ ఇప్పుడు కోచ్ కింద కూడా చేస్తున్నారు. సో డెఫినెట్గా వాళ్ళు అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్స్తో వస్తారు అండ్ చెన్నై వికెట్ అనేది ఖచ్చితంగా స్పిన్నర్స్కి హెల్ప్ చేస్తుంది. సో 3 స్పిన్నర్స్ అనే వాళ్ళు అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ మీద మనం డిపెండ్ అవుతున్నాం, ఖచ్చితంగా కొడతారని అనుకున్నాం అండి. హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకతలు ఏంటి, ఈరోజు బ్యాటింగ్ ఏ విధంగా చేసే అవకాశం ఉందంటారు? హైదరాబాద్ స్టార్టింగ్ నుంచి మనం చూసినట్టు పవర్ ప్లేన్ అయితే వాళ్ళు మాక్సిమైజ్ చేయడానికి చూస్తారు. పవర్ ప్లేలో 100-150 రన్స్ కొట్టారు లాస్ట్ టైం, సో అదే మళ్ళీ రిపీట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తారు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా చాలా బాగున్నారు వాళ్ళకి. లాస్ట్ టూ మ్యాచెస్ ఫైర్ అవ్వకుండానే మ్యాచ్లు గెలిచారు. సో ఈ మ్యాచ్ కానీ వాళ్ళు కానీ కొంచెం స్కోర్ తగులుకుంటే ఖచ్చితంగా హైదరాబాద్ ఈ రోజు కప్ ఎత్తదని అనుకుంటున్నాం. ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఓవరాల్గా బౌలింగ్ ఎవరిది బాగుండే అవకాశం ఉందంటారు? బౌలింగ్ పరంగా మేబీ కోల్కతాకి చిన్న అడ్వాంటేజ్ ఉండుండొచ్చు, బట్ బ్యాటింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కూడా మనం లైట్ తీసుకోవడానికి లేదు. లాస్ట్ మ్యాచ్ 170 కొట్టిన ఆపారు. మరికొన్ని గంటల్లోనే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది, క్రీడాకారులు ఎంత ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు, ఎట్లా ఉండబోతుంది మ్యాచ్? అంటే మేబీ ఐపీఎల్ అనేది ఇప్పుడు బిగ్ టోర్నమెంట్ అండ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే మంచి ఫామ్లో ఉంది, కంటిన్యూస్గా గెలుచుకుంటూ వస్తుంది మ్యాచెస్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే కప్ గెలుస్తుంది అనేసి ఆల్మోస్ట్ అందరూ బిలీవ్ చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కప్ గెలుస్తుంది. చెప్పండి ఏ విధంగా ఉంటుంది మ్యాచ్? ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ అయితే గెలబోతుంది, బికాస్ ట్రావెల్ సెడ్ ఇంకా క్లాసిన్ కూడా ఉన్నారు, ప్యాట్ కమిన్స్ బౌలింగ్ స్టైల్ బాగుంది, ప్లస్ మిచెల్ స్టార్క్ కూడా ఫామ్లో ఉన్నాడు. ఈసారి ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. ఇంకా బౌలర్స్ గురించి అయితే కేకేఆర్లో సునీల్ నారాయణ ఉన్నాడు, తను ఇప్పుడు ఓపెనింగ్లో స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి కోల్కతాకు కూడా ఛాన్సెస్ ఉన్నాయి వెళ్ళడానికి. సో ఎస్ఆర్హెచ్లో క్లాసిన్ అయితే మిడిల్ ఆర్డర్లో రావడం వల్ల కొద్దిగా బ్యాక్ బోన్లో వస్తాడు ఆడు. ఓవరాల్గా ఎలా ఉంటుంది? ఎస్ఆర్హెచ్ అయితే గెలబోతుంది, ఫుల్ సపోర్ట్ అందరూ ఎస్ఆర్హెచ్కి వస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్కు తెరబడబోతుంది. ఇప్పటికే ఈ మ్యాచ్కి సంబంధించి క్రీడా అభిమానులు ముఖ్యంగా క్రికెట్ అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు, ఖచ్చితంగా హైదరాబాద్ ఈరోజు జరగబోయే మ్యాచ్లో విజయం సాధిస్తుంది. ఇప్పటికే గడిచినటువంటి మ్యాచ్లో హైదరాబాద్ టీంలో ఉన్నటువంటి క్రీడాకారులు అంతా కూడా తమ ఉత్తమమైనటువంటి ప్రతిభను కనబరిచారు. బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, రెండింటిలో కూడా ఖచ్చితంగా హైదరాబాద్ తన హవా కొనసాగించబోతుందంటూ కూడా విశాఖలో ఉన్నటువంటి క్రికెట్ అభిమానులు అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో బంగర్ చిట్టెన్ టీవీ విశాఖ నుంచి.